ఈరోజు మనము బీపీ లోగా ఉంటే మనకు ఎటువంటి శరీరంలో లక్షణాలు ఉంటాయి, బీపీ లో ఉంది అని గమనించడం తెలుసుకోవచ్చా, ఆర్ ఎలా గుర్తించడం అనేది కూడా మనం ఆలోచించాలి. దాంతోపాటుగా ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామందికి వింటూ ఉంటారు బీపీ అనగానే అది లో బీపీనా హై బీపీ అని చాలామంది సందేహం కలగవచ్చు. అయితే లో బీపీ అనేది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పాలి, అంటే హై బీపీ కూడా ఉంటుంది కదా, అందుకని లో బీపీ అనేది కూడా మనం జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. మెడికల్గా మేము హైపోటెన్షన్ అంటాము, హైపోటెన్షన్ అంటాము. అది రకరకాల కారణాలు ఉంటాయి బీపీ లోగా ఉండడానికి. మనము మెడికల్గా జబ్బుల పరంగా ఇటువంటివి అవి కాకుండా లో బీపీ ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఇన్ జనరల్గా మనం చూస్తున్నట్టయితే అది మనం ఆలోచిద్దాం, వాటి గురించి మనం మాట్లాడదాం. ముఖ్యంగా ఎప్పుడైతే మామూలుగా చాలామంది ఈవెన్ యంగ్ టీనేజర్స్లో కూడా 15 ఇయర్స్, 18 ఇయర్స్, 25 ఇయర్స్ పెద్దవాళ్ళలో కూడా వాళ్ళకి రకరకాల సమస్యలు వచ్చి ఎందువల్ల వస్తుందో కూడా తెలియదు. చాలామందికి తల తిరుగుతుంది అంటారు, గిడ్డినెస్, తల తిరుగుతుంది అనేసరికి చాలామంది భయపడతారు కూడా. అందులో ముఖ్యంగా గమనించినట్టయితే లో బీపీ ఒక ముఖ్యమైన కారణమే. అండ్ ముఖ్యంగా మీరు చూసినట్టయితే పడుకున్నప్పుడు బాగానే ఉంటుంది, మామూలుగా పనిచేస్తున్నప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కువసేపు నిలబడేప్పుడు తల తిరిగే అవకాశం ఉంటుంది, అది లో బీపీ వల్లే అని చెప్పాలి. దాని మెడికల్ టర్మ్స్లో హైపోటెన్షన్ కానీ పోస్చరల్ హైపోటెన్షన్ అని అంటాం. అయితే ఎప్పుడైతే ఈ బీపీ లోగా ఉండడం వల్ల తల తిరిగే అవకాశం ఉంటుంది, అది రిపీటెడ్గా తరచుగా కూడా వస్తుంటుంది, వాళ్ళకి ఎందుకు అర్థం కాదు. సరే తినకపోవడం వల్ల కారణమై ఉండొచ్చు, సాల్ట్ తక్కువ ఉండడం వల్ల కారణమై ఉండొచ్చు. ఇవాళ అందరికి కూడా బీపీలు ఉంటున్నాయని చెప్పి చాలామంది తక్కువగా సాల్ట్ వాడుతున్నారు, ఆ సాల్ట్ పిల్లలు కూడా తక్కువగా తీసుకుంటున్నారు, ఈవెన్ యంగ్ ఏజ్ వాళ్ళు కూడా తక్కువ తీసుకుంటున్నారు, దాంతో లో బీపీలా ఉంటుంది. అలాగే వెయిట్ పెరుగుతున్నామన్న ఉద్దేశంతో అన్నీ కూడా తగ్గించి సాల్ట్ కూడా తగ్గించేస్తే లో బీపీ కూడా రావచ్చు. సో ఈ లో బీపీ సమస్య అనేది అందరూ కూడా వినే ఉంటారు కానీ ఎప్పుడు కూడా మనం బయటికి చెప్పుకోవడం జరగదు. సో తల తిరగడము లేకపోతే ఎక్కువగా నిలబడే ఒకలాంటి లైట్ హెడెడ్నెస్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో ఒకవేళ లో బీపీ ఇబ్బందిగా ఉన్నట్టయితే కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం ఉంటుంది. అదే కాకుండా వాళ్ళకి నిస్సత్వ, ఫెటీగ్, నీరసం, అంటే నీరసానికి చాలా కారణాలు ఉంటాయి, బట్ వన్ ఆఫ్ ద రీజన్ లో బీపీ కూడా. నాకు నీరసంగా ఉందండి, నేను పని చేసుకోలేకపోతున్నాను, నాకు ఎందుకో ఇబ్బందిగా ఉంది అని చెప్తూ ఉంటారు, అది లో బీపీ కూడా ఒక కారణం. ఏంటుంది లో బీపీ కారణాలు ఉండొచ్చు, అంటే ఈ మధ్యలోనే జ్వరం వచ్చేసి ఇన్ఫెక్షన్ వల్ల బీపీలో ఉండొచ్చు, ఆర్ సరిగా తినకపోవడం వల్ల బీపీలో ఉండొచ్చు, ఆర్ రకరకాల కారణాలు ఉన్నా ఆ లో బీపీ వల్ల చాలా నీరసంగా అనిపించడము, పనులు చేయలేకపోవడము, ఒకలాంటి ఇబ్బందికరంగా మారడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఎనర్జీ లేకపోవడం, అడిక్వేట్ ఎనర్జీ లేకపోవడం, ఏదైనా చేద్దామన్నా చేయలేకపోవడం. సో ఈ లో బీపీకి ఇది కూడా ఒక లక్షణంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎస్పెషలీ లో బీపీ ఉన్న వాళ్ళలో ముఖ్యంగా కాన్సన్ట్రేషన్, ఫోకస్ కానివ్వండి, కాన్సన్ట్రేషన్ కూడా తక్కువ ఉండే అవకాశం, ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ అనేది అడిక్వేట్గా ఉండాలి, బ్లడ్ సప్లై బ్రెయిన్కి కూడా అడిక్వేట్గా ఉండాలి, కాబట్టి కాన్సన్ట్రేషన్ కానీ ఫోకస్ కానీ ఒక్కోసారి తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యమైన సిమ్టమ్ కాదు కానీ అది కూడా ఒకసారి గమనించుకుంటే మంచిది. అండ్ ముఖ్యంగా ఈ బీపీ మెడిసిన్స్ వాడేటప్పుడు పెద్దవాళ్ళలో 60 ఇయర్స్ ప్లస్ వాళ్ళని బీపీ మెడిసిన్ వాడతారు, బీపీ వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. ఒక్కోసారి డోస్ ఎక్కువైనా సరే, ఒక్కోసారి సరే తినకపోయినా సరే బీపీ లో వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి అర్థం కాదు ఎందుకు తల తిరుగుతుందో, ఎందుకు వీక్గా ఉన్నారో, ఎందుకు పడిపోయేటట్టు అనిపిస్తుందో, నడుస్తూ ఉంటే తూలిపోవడమో, ఇవన్నీ కూడా గమనించినట్టయితే లో బీపీ వల్ల కూడా ఉండే అవకాశం ఉంది. అది గమనించి బీపీ రెగ్యులర్గా చెక్ చేయాలి, పడుకునేటప్పుడు ఎలా ఉంది, కూర్చునేటప్పుడు ఎలా బీపీ ఉంది, నిలబడేటప్పుడు ఎలా బీపీ ఉంది, అది కూడా చెక్ చేసుకుంటే మంచిది. తద్వారా డోసేజ్, బీపీ యొక్క డోసేజ్ తగ్గించుకోవడం ద్వారా మనకు బీపీ కొంచెం బెటర్గా ఉండి ఆ లో కాకుండా ఉండి మనకు ఇటువంటి లక్షణాలు అవి రాకుండా ఉంటాయి. సో ఇవి కామన్గా మనం చూస్తూ ఉంటాం. సో ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంట్లో వీలైతే ఇంట్లో బీపీ మెషిన్ ద్వారా బీపీ చెక్ చేయండి. అదేవిధంగా డౌట్ ఉంటే మాత్రం డాక్టర్ని కూడా సంప్రదించండి, తద్వారా మీకు ప్రాపర్గా మనకు ఏ విధంగా ముందుకెళ్ళాలి, చికిత్స ఏ రూపంలో చేయాలో తెలుసుకోవచ్చు. ఇంకా గమనించినట్టయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఈ లో బీపీ వస్తుంది ఏం చేయాలి. ముఖ్యంగా లో బీపీ ఉన్నప్పుడు నిర్ధారణ అయినప్పుడు ఒకటి సాల్ట్ కంటెంట్ అనేది నార్మల్గా తీసుకోండి, ఆరు కొంచెం వీలైతే ఎక్కువనే తీసుకోండి. ఈ ఎలక్ట్రాల్ అంటే సోడియము పొటాషియం అవి ఉండే ఎలక్ట్రాల్ అది కూడా మీరు మధ్య మధ్యలో తీసుకోవచ్చు. ఎస్పెషలీ సమ్మర్ వచ్చినట్టయితే లో బీపీ వాళ్ళకి ఇబ్బందికరమే, ఎందుకంటే బయట ఉంటారు, ఎండ బాగా ఉంటుంది, స్వెట్టింగ్ వస్తుంది, తలదిరడం ఉంటుంది, వాటి ద్వారా ఇంకా బీపీ లో అయ్యే అవకాశం ఉండి ఇబ్బందిగా మారొచ్చు. సో అందుకని మీరు
వెంటనే ఈ ఓఆర్ఎస్ కానీ ఎలక్ట్రాల్ లాంటివి, కొబ్బరి నీళ్ళు లాంటివి, మజ్జిగలో సాల్ట్ కానీ ఇటువంటివన్నీ తీసుకోవడం మంచిది. తద్వారా బీపీ కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఎక్కువసేపు నిలబడడం కానీ, ఒకే పొజిషన్లో నిలబడడం, అటువంటి వారితో కూడా బీపీ కొంచెం, వాళ్ళకి లో బీపీ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇబ్బందికరంగా మారవచ్చు. అందుకే కొంచెం ఇబ్బందిగా అనిపించిన వెంటనే కూర్చోవడం, కాలెత్తు పెట్టుకోవడం చేయాలి. అండ్ కొంచెం పడుకోవడం కూడా చేయడం ద్వారా బీపీ కొంచెం బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొంతమందికి నర్వస్ అంటే నర్వ్స్ ప్రాబ్లం ఏదైనా ఉన్నప్పుడు, ఆటోనోమిక్ డిస్ఫంక్షన్ అంటాం, ఆటోనోమిక్ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు కూడా బీపీ ఫ్లక్చుయేషన్స్, బీపీ లో అవ్వడం అటువంటి జరిగే అవకాశం ఉంటుంది. అది చాలా డయాబెటిక్లో చూస్తూ ఉంటాం. డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఆటోనోమిక్ డిస్ఫంక్షన్, ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ బీపీ ఫ్లక్చుయేషన్స్ కూడా వచ్చి లో బీపీలా కావడం ఇవి జరిగే అవకాశం ఉంటుంది. సో ఇది దాంతోపాటుగా అడిక్వేట్ ఫుడ్, ప్రాపర్గా ఫుడ్ తీసుకోవడము, తర్వాత టైంకి తినడము, ఇవన్నీ కూడా చేయడం ద్వారా కూడా చాలామంది ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. చాలామంది ఇంట్లో చూసినట్టయితే పండుగలు వచ్చినా కూడా ఇటువంటి ఫెస్టివల్స్ టైంలో కూడా ఫాస్టింగ్ బాగా చేస్తుండడం వల్ల వాళ్ళ యొక్క ఇంటేక్ అంతా కూడా తగ్గుతూ ఉంటుంది. వాళ్ళు కూడా బీపీ లో అయిపోతూ ఉంటుంది, నీరసంగా ఉంటారు. దాంతోడుగా రక్తం తగ్గినట్టయితే ఇంకా వేరే కొత్త ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో బహుశా ఈ ఫాస్టింగ్ మరీ ఫ్రీక్వెంట్గా చేయడము, లో బీపీ చూసుకోండి జాగ్రత్తగా, అలాగే బీపీ మెడిసిన్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ రెగ్యులర్గా బీపీ చూసుకుంటూ ఉండాలి ఎంత ఉంది అనేది. వాటి వల్ల మనం లో బీపీని కూడా కంట్రోల్ అయిందో లేదో కూడా చూసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా చేయడం ద్వారా మనం లో బీపీ వల్ల వచ్చే లక్షణాలు ఇబ్బంది పడకుండా, అలాగే మన పని మనం రెగ్యులర్గా యాక్టివ్గా చేసుకోవచ్చు. దాని పరంగా మీకు తీసుకోవాల్సిన ఆహారం కూడా మీకు చెప్పాను. బహుశా ఇవన్నీ పాటిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.